ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి కరోనా వైరస్ సంబంధించినటువంటి సమీక్షలో అంతకు ముందు జరిగినటువంటి జీఓఎం సమావేశంలో అప్పుడు మీకందరికీ కూడా వివరాలు తెలిపినట్లుగా వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినటువంటి యాత్రికులు విద్యార్థులు అందరిపైన కూడా రెండు రోజుల్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పినటువంటి విధంగా ఆ రోజు జీవోఎంలో చర్చించిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కార్మికులు అదేవిధంగా యాత్రికులు విద్యార్థులు దాదాపుగా 2 లక్షల మంది ఉన్నారో వారందరినీ సంబంధించి ఏ విధంగా మన రాష్ట్రానికి తీసుకురావాలి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలన్న విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కేవలం మన రాష్ట్రానికి చెందినటువంటి వారు ఇతర రాష్ట్రాల్లో దాదాపుగా 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన వారితో పాటు మన రాష్ట్రంలో చిక్కుకుపోయి ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వారు దాదాపుగా 12,794 మంది ఇతర రాష్ట్రాల వారు మన రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారు. వారికి సంబంధించి కూడా ఏ రాష్ట్రాల నుండి మనకి అభ్యర్థన వస్తుందో వారికి సంబంధించి కూడా వారిని వారి స్వరాష్ట్రాలకు పంపించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి చెందినటువంటి దాదాపు 2 లక్షల మంది మన రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నటువంటి వారు వీరందరికీ సంబంధించి ఇప్పటి నుంచే కూడా చర్యలు వేగవంతం చేయమని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని మరి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే మరి దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అధికారి అయినటువంటి కృష్ణబాబు గారు ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 9 ట్రైన్స్ను అక్కడ ఉన్నటువంటి వలస కార్మికులను కానివ్వండి యాత్రికులను కానివ్వండి మన విద్యార్థులను కానివ్వండి అంటే మొదటి ప్రాధాన్యత వలస కార్మికులకు ఇస్తూ ఆ తదుపరి మిగిలినటువంటి యాత్రికులకు కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి పిలిగ్రిమ్స్కి కానివ్వండి వారందరికీ కూడా తదుపరి దశలో ప్రాధాన్యతనిస్తూ తీసుకురావటానికి అన్ని చర్యలు అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా 9 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. రైళ్లను ఏర్పాటు చేయటం మాత్రమే కాకుండా వారికి సంబంధించి భోజన ఏర్పాట్లను కూడా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏర్పాట్లను అన్నింటినీ కూడా వారిని అందరినీ ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా క్షేమంగా తీసుకురావటానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంది. అదేవిధంగా ఏదైతే మరి ఇంతమంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నటువంటి వారిని అందరినీ కూడా మన రాష్ట్రంలోకి తీసుకువచ్చేటప్పుడు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ క్రమంలోనే మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి క్వారంటైన్ సెంటర్స్ కానివ్వండి ఇతర సదుపాయాలు కానివ్వండి ఇవన్నీ కూడా వారందరూ కూడా ఒక్కసారి మన రాష్ట్రానికి వస్తే అవన్నీ కూడా సరిపోవు అన్న ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా ప్రత్యేకమైనటువంటి క్వారంటైన్ సెంటర్స్ను కూడా వారి నిమిత్తం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మన రాష్ట్రాల్లోకి రాబోతూ ఉన్నారో మనం ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల వల్ల వారందరికీ కూడా ప్రతి గ్రామ సచివాలయంలో కూడా 10 బెడ్స్కు తగ్గకుండా 10 పడకలకు తగ్గకుండా ప్రతి గ్రామ సచివాలయంలోనూ కూడా 100 పడకల వరకు కూడా క్వారంటైన్ సెంటర్స్ను 100 పడకలకు పైన అవసరాన్ని బట్టి దానికి ఇంకా అవసరమైతే ఇంకా పెంచుకుంటూ వెళ్తూ ప్రస్తుతానికి 100 పడకలకు పైగా క్వారంటైన్ సెంటర్స్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఈ ఏర్పాట్లు కూడా ఏదైతే వలస కార్మికులు మిగిలినటువంటి వారందరూ కూడా మన రాష్ట్రానికి రాకపోతూ ఉన్నారో
వారందరూ వచ్చే లోపే ఈ ఏర్పాట్లు చేయమని కూడా ఆదేశించడం జరిగింది. క్వారంటైన్ సెంటర్లో కూడా అన్ని సదుపాయాలు, టాయిలెట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బెడ్స్ కానివ్వండి, బెడ్ షీట్స్ కానివ్వండి, అవన్నీ కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణం, అన్ని ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా అక్కడ కల్పించే విధంగా చర్యలు తీసుకోమని, అదేవిధంగా అక్కడ భోజన ఏర్పాట్లు కూడా పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భోజనాన్ని కూడా అందించే విధంగా, అక్కడ కూడా ఇతరత్ర క్వారంటైన్ సెంటర్స్లో ఏ విధంగా అయితే ఒక పర్సన్కు 500 రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారో అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసేటువంటి క్వారంటైన్ సెంటర్స్లో కూడా అదేవిధంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయాలని ఆదేశించడం జరిగింది. ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారందరూ ఉన్నారో వారు వచ్చేలోపే ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకించి ఏదైతే ఈ కొన్ని కొన్ని రెడ్ జోన్ ఏరియాలో ఈ కేసులు ఏదైతే పెరుగుతూ ఉన్నాయో అక్కడ ప్రత్యేకించి అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మొబైల్ మార్కెట్ల ద్వారా, మొబైల్ బజార్ని ఒక ఆర్టీసీ బస్సుల ద్వారా ఏర్పాటు చేస్తూ వారందరికీ కూడా దాదాపుగా 500 ఆర్టీసీ బస్సులను కేటాయించడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే కేసులు పెరిగేటువంటి అవకాశం ఉందో అక్కడ ప్రతి ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 500 ఆర్టీసీ బస్సుల్లో అందులోనే కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఇంకా ఆ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయమని ఈరోజు సమీక్షలో ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే అధికారులందరూ కూడా 500 ఆర్టీసీ బస్సులు, ఆ విధంగా మొబైల్ బజార్ల కూడా అది ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మరొక ప్రత్యేకత, కేవలం నిత్యావసర వస్తువులు, కూరగాయలు అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడం మాత్రమే కాకుండా అక్కడే ఒక డాక్టర్ను, ఒక ఏఎన్ఎంను, ఒక ఆశా కార్యకర్తను కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఆ ప్రాంతంలో చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో ఇవన్నీ కొనుగోలు చేయడానికి వచ్చేటువంటి సమయంలో ఇంటికి ఒకరికి మాత్రమే పాస్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోమని కూడా ఆదేశించడం జరిగింది. వీటన్నిటితో పాటు అత్యంత ప్రధానంగా టెలిమెడిసిన్ అనేది ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో ఎంత ఆ కార్యక్రమం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనకందరికీ కూడా తెలుసు. ఆ విధంగా టెలిమెడిసిన్ వ్యవస్థను, ఆ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేలా, మరింత విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఆ కార్యక్రమం ద్వారా ప్రజలు ఇంకా ఎక్కువ లబ్ధి పొందేలా దానికి సంబంధించి ఇంకా పటిష్టం చేయమని ఆ వ్యవస్థను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా ఒక సస్పెక్టెడ్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా అవసరం ఉన్నటువంటి రోగి కానీ ఏదైనా ఈ టెలిమెడిసిన్ ద్వారా మనకు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ మనం ఒక డాక్టర్ మళ్ళీ తిరిగి కాల్ చేసినప్పుడు వాళ్ళు అతను రెస్పాండ్ కావటం లేదు అనేది మనకు ఒక కంప్లైంట్ వస్తూ ఉంది. ఆ రెస్పాండ్ కానప్పుడు మనం ఒక్కసారే మనం కాల్ చేసి తర్వాత ఇంకా కాల్ చేయకుండా వదిలివేస్తూ ఉన్నాం. అటు నుంచి కాల్ వచ్చిన తర్వాత మనం కాల్ చేస్తే డాక్టర్ ఎవరన్నా కాల్ చేస్తే తిరిగి రెస్పాండ్ కావట్లేదని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశం, ఎక్కడైనా ఒక వ్యక్తి దగ్గర నుండి మనకు కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మనం స్పందించి మరి తిరిగి కాల్ చేసిన తర్వాత అతను స్పందించకపోతే ఏదన్నా అనివార్య కారణాల వల్ల వెంటనే ఇంకా దాన్ని మన లిస్టులోంచి తీసేయొద్దు, మన రిజిస్టర్లోంచి ఆ కాల్ను. రోజుకు 3 సార్లు ట్రై చేయండి, రోజుకు 3 సార్లు, 3 రోజుల పాటు 9 సార్లు ట్రై చేయండి. అప్పటికీ అటువైపు వ్యక్తి నుండి మనకి రిప్లై రాకపోతే అప్పుడు మీరు కాల్ ఆ రిజిస్టర్లోంచి అతని పేరును తొలగించండి, తప్ప ఒకసారి కాల్ చేసి వదిలేయవద్దు అని కూడా స్పష్టంగా ఆదేశించడం. అదేవిధంగా మందుల సరఫరాకు సంబంధించి కూడా టెలిమెడిసిన్ ద్వారా ఏదైతే మందులు సరఫరా చేయమని ఆదేశించడం జరిగిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా మరింత
పటిష్టవంతంగా ఎవరైతే ఒక రోగి నాకు సంబంధించి ఈ ప్రాబ్లం ఉందని చెప్తారో ప్రిస్క్రిప్షన్ తో పాటు మందులు కూడా ఇమ్మని ఆదేశించడం జరిగినటువంటి విషయం మీకందరికీ కూడా తెలుసు ఆ మందులు ఇచ్చేటువంటి అంశంలో కూడా ప్రతి పిహెచ్సి లోనూ కూడా మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఆ పంపిణీ వ్యవస్థను కూడా బలోపేతం చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా అవసరమైతే ఎక్కడికక్కడ ప్రతి పిహెచ్సి నుండి కూడా సబ్ సెంట్రల్ ద్వారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ద్వారా కానీ అవసరమైతే ప్రతి ప్రాంతానికి కూడా ఒక మోటార్ వెహికల్ను మందులు తీసుకువెళ్ళేటువంటి ఒక కిట్ బ్యాగ్ను కూడా ప్రభుత్వం నుంచే ఏర్పాటు చేయమని అది కనుక అప్పటికప్పుడు సాధ్యం కాకపోతే ఎక్కడైనా హైర్కి తీసుకోమన్నాను వెహికల్ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బందికి సంబంధించి వెహికల్ ఉంటుందో వారికి తగినటువంటి భత్యం ఇస్తూ ఆ ఖర్చులు చెల్లిస్తూ ఆ వెహికల్కి సంబంధించి ప్రభుత్వమే ఖర్చు భరించేలా చర్యలు తీసుకుని మందుల పంపిణీ విషయంలో కూడా అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా టెలిమెడిసిన్ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి 24 గంటల్లోనే ఆ మందులు కూడా పంపిణీ అయ్యేలా చూడమని చెప్పడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దానిపై సమీక్ష చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ అనునిత్యం దాని నివారణకు కావలసినటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు సంబంధించి ఎటువంటి సాధ్యమైనంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి కృషి చేయటం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమంలో భాగంగానే మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజుకు మనకి సంబంధించి గత 4 రోజులుగా కేసులు కూడా తగ్గుముఖం పట్టినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఆ విధంగా ఈరోజుకు అంతకుముందు కూడా మనకి సంబంధించి కేసుల సంఖ్య కొంత పెరుగుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉన్నా కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం మరి టెస్టింగ్ కెపాసిటీని ఏ విధంగా పెంచుకుందో మనకందరికీ కూడా తెలుసు రాష్ట్రం ఈరోజు దేశం మొత్తంలో ఈ టెస్టులు చేసేటువంటి స్థానంలో మొట్టమొదటి స్థానంలో మన రాష్ట్రం ఉంది దేశంలో అత్యధికంగా ప్రజలకు టెస్టులు చేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం 10 లక్షల వరకు దాదాపుగా ఇప్పటి వరకు దేశంలో టెస్టులు జరిగితే దానిలో ఇప్పుడు 1,14,937 టెస్టులు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రజలందరికీ కూడా చేయటం జరిగింది ఇందులో 1,14,937 టెస్టులు మన రాష్ట్రంలో మనం చేస్తే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బులెటిన్ ద్వారా కూడా మీకు అందరికీ కూడా తెలియజేయటం జరిగింది 1,583 పాజిటివ్ కేసులు మనం నమోదైనటువంటి పరిస్థితిని మనం చూసాం ఆ 1,583 పాజిటివ్ కేసుల్లో కూడా పాజిటివ్ వచ్చి మళ్ళీ తిరిగి వారందరికీ కూడా ఆసుపత్రుల్లో మనం అందించినటువంటి సేవల ఫలితంగా వారందరికీ కూడా తిరిగి నెగిటివ్గా రిపోర్ట్ వచ్చి డిశ్చార్జ్ అయ్యి వారి ఇంటికి వెళ్ళినటువంటి వారి సంఖ్య కూడా 488 మంది ఈరోజుకి మనకి డిశ్చార్జ్ అయినటువంటి సంఖ్య 488గా ఈరోజు ఉంది కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా కరోనా వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉంది దాని నివారణకు వైరస్ నిరోధానికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంది ప్రజలను ఎవరినీ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మరొక్కసారి అందరికీ కూడా మరి తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే రానున్నటువంటి రోజుల్లో నిబంధనలు కొన్ని సడలించేటువంటి అంశం మన ముందుకు వస్తూ ఉంది కాబట్టి
నిబంధనలు సడలించేటువంటి ఆ సమయంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా జాగృతగా ఉండవలసినటువంటి అవసరాన్ని కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆ సమయంలో కూడా ఎక్కడికైనా ఇళ్లల్లోంచి ఎవరైనా బయటికి వెళ్ళేటువంటి సమయంలో కానివ్వండి, ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటువంటి సమయంలో కానివ్వండి, ఖచ్చితంగా మనం ఆ సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేటువంటి అవసరాన్ని మాత్రం ఎవరూ మర్చిపోకుండా పాటించాలని, అదేవిధంగా ఇళ్లల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేటువంటి విధంగా ప్రజలందరూ కూడా మరి ఆ విధంగా ఉండాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా రానున్నటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అన్ని జాగ్రత్త చర్యలు, అన్ని రక్షణ చర్యలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ వైరస్ను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ప్రజలందరి సహకారాన్ని కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ కార్యక్రమాలకు, ఈ చర్యలకు కూడా ప్రజలందరి సహకారాన్ని, మద్దతుని కూడా మరి కోరుతూ ఉన్నాం. కృష్ణబాబు.